నమస్తే, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. నేను మీ దేవేంద్ర. మనం ఈరోజు ఒకే దేశం ఒకే ఎరువులు అనే స్కీమ్ గురించి తెలుసుకుందామండి. దీనికంటే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. మనకు లా ఎక్సలెన్స్ ఇన్స్టిట్యూట్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కోసం ఒక కోర్సు లాంచ్ చేయబడింది. మనకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి ఫోన్ చేయడం ద్వారా కోర్సు యొక్క వివరాలు తెలుసుకొని కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ఇక స్కీమ్ గురించి వస్తే, మనకి రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రధాన్ మంత్రి భారతీయ జనుర్వక పరియోజన అనే స్కీమ్ని మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ ద్వారా లాంచ్ చేయడం జరిగింది. ఈ స్కీమ్ని లాంచ్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ప్రతి సంవత్సరం బడ్జెట్లో రైతులకి ఎరువుల్ని ఇవ్వాలి అన్న ఉద్దేశంతో చాలా హ్యూజ్ అమౌంట్ని సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరుగుతుందండి. మనకు 2022-23 బడ్జెట్లో చూసుకుంటే ఆల్మోస్ట్ 1.05 లాక్ క్రోర్స్ని సబ్సిడీగా కేవలం ఎరువులకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇంత పెద్ద మొత్తంలో సబ్సిడీని ఇస్తున్నప్పటికీ కూడా రైతులకి ఏ బ్రాండ్లో క్వాలిటీ ఎరువులు దొరుకుతాయి అన్న కన్ఫ్యూజన్ అన్నది ఉందండి. ఈ కన్ఫ్యూజన్ని తీసుకెళ్లడం కోసం ఇక పైన అన్ని ఎరువుల పైన ఒకే లోగో అలాగే ఒకే బ్రాండ్ ఉండే విధంగా భారత్ అనే ఒక లోగో, మనకి ఇక్కడ ఇమేజ్లో చూపించిన విధంగా భారత్ అనే లోగోని అన్ని ఎరువులకి కూడా కామన్ లోగో అలాగే కామన్ బ్రాండ్గా తీసుకురావడం జరుగుతుందన్నమాట. అంటే ఇక పైన ఎరువుల బ్యాగ్ పైన 2/3 స్పేస్ ఏదైతే ఉందో ఆ స్పేస్లో భారత్ అన్న లోగోతో పాటు భారత్ బ్రాండ్కి సంబంధించిన వివరాలు ఉంటాయండి. మిగిలిన 1/3 స్పేస్లో ఏ కంపెనీ అయితే ఉంటుందో ఆ ఎరువుకి సంబంధించిన వివరాలు అన్నవి ఉంటాయన్నమాట. దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటి? మొదటగా దేశవ్యాప్తంగా ఫెర్టిలైజర్ బ్రాండ్స్లో ఒక యూనిఫార్మిటీ అన్నది వస్తుందండి. మనకు యూనిఫార్మిటీ అన్నది ఎందుకు అవసరం? మనకిప్పుడు ఫేక్ ఎరువుల్ని అమ్మడం వల్ల రైతులు మోసపోవడమే కాకుండా కొన్నిసార్లు మనకు చాలా తక్కువ ఉత్పత్తి కూడా వస్తూ ఉంటుందన్నమాట. అటువంటి వాటిని నివారించవచ్చు, అలాగే ఖర్చుని తగ్గించవచ్చు. ఏ విధంగా? ఈ విధంగా ఒకే రకమైన బ్రాండ్ లోగో ఉండటం వల్ల వివిధ రకాల బ్రాండ్స్తో ఉన్న వాటిని ఎక్కువ క్వాలిటీ ఉందనుకొని రైతులు కొనడం తగ్గుతుంది, కాబట్టి ఖర్చు అన్నది కూడా తగ్గుతుంది. అలాగే ఒకే బ్రాండ్ పైన ఈ ఎరువులు అన్నవి ఇకపై నుంచి వస్తాయి, కాబట్టి మనకు లభ్యత కూడా పెరుగుతుందన్నమాట. ఎరువుల్లో మనకు ముఖ్యంగా నైట్రోజన్, ఫాస్ఫేట్ అలాగే పొటాషియం అన్నవి ముఖ్యమైన రసాయనాలండి. ఇందులో నైట్రోజన్ను అందించడం కోసం యూరియాని, అలాగే మనకు ఫాస్ఫేట్ని అందించడం కోసం డై అమోనియా ఫాస్ఫేట్ని, పొటాషియం కోసం మ్యూరియేట్ పొటాష్ ఈ ఎరువుల్ని తీసుకురావడం జరిగిందండి. ఇందులో యూరియా ఏమో కంట్రోల్డ్ సబ్సిడీ ద్వారా రైతులకి లభిస్తుందన్నమాట. అంటే ఏంటి, యూరియాని ఏ ప్రైస్ దగ్గర రైతులకు ఇవ్వాలి అన్నది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్ణయిస్తుందన్నమాట. మిగిలిన పొటాషియం అలాగే ఫాస్ఫేట్కి సంబంధించిన ఎరువుల్ని సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెగ్యులేట్ మాత్రమే చేస్తుంది. అంటే ఫిక్స్డ్ సబ్సిడీ అన్నది దీని కింద ఇవ్వడం జరుగుతుంది. కంపెనీలు ఏ ప్రైస్ దగ్గర దీన్ని రైతులకి అమ్మాలి అన్న విషయం కంపెనీలే డిసైడ్ చేస్తాయన్నమాట. దీంతోపాటు మనకు రైతులకి కన్ఫ్యూజన్ అన్నది ఇందాక మనం చెప్పుకున్నట్లు ఏ బ్రాండ్లో క్వాలిటీ ఎక్కువ ఉంటుంది తక్కువ ఉంటుంది అన్నది తొలగిపోతుందన్నమాట. అలాగే ఇల్లీగల్ మార్కెట్స్ ఎరువులకు సంబంధించినవి కూడా తగ్గడానికి ఆస్కారం అన్నది ఉంటుంది. దాంతోపాటు ఎరువుల వాడకం అన్నది తగ్గుతుందండి. మనం ఇందాక చెప్పినట్లు క్వాలిటీ చేంజెస్ అన్నవి ఉంటాయి అని రైతులు భావించడం ద్వారా కొన్నిసార్లు వివిధ రకాల బ్రాండ్స్తో కలిగిన ఎరువుల్ని వివిధ రకాల పంటల్లో వాడడం చూస్తూ ఉంటాం. దీనివలన పొల్యూషన్ అన్నది, సాయిల్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ అన్నది కూడా జరుగుతూ ఉంటుంది. ఫర్దర్గా దీనివల్ల ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అన్నవి వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఎరువుల్ని వాడకాన్ని తగ్గించడం ద్వారా, ఈ పథకం ద్వారా మనం ఎన్విరాన్మెంటల్ ఆస్పెక్ట్లో కూడా కొంతవరకు పురోగతిని సాధించడానికి ఆస్కారం అన్నది ఉంటుందన్నమాట. సో ఈ స్కీమ్ని తీసుకురావడం వల్ల డ్రాబ్యాక్స్ అంటే లోపాలు అన్నవి ఏముంటాయి అంటే, మనకు ఎరువుల కంపెనీలు అన్నవి బ్రాండ్ ఆధారంగా పనిచేస్తూ ఉండాయండి. ఇన్ని సంవత్సరాల పాటు వాళ్ళు వాళ్ళ బ్రాండ్కంటూ ఒక గుర్తింపుని సంపాదించుకోవడం జరిగిందన్నమాట. ఇప్పుడు దేశవ్యాప్తంగా భారత్ అనే సింగిల్ లోగోని తీసుకురావడం ద్వారా దీన్ని డీమోటివేట్ చేసినట్లు అవుతుందన్నమాట. ఇకపైన ఈ కంపెనీలు వీటిపైన పెట్టే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఖర్చుని తగ్గించుకునే ఆస్కారం అన్నది ఉందన్నమాట. అలాగే
ఇక పైన కేవలం ఈ ఎరువులు తయారు చేసే సంస్థలు ప్రభుత్వానికి జస్ట్ కాంట్రాక్టర్ లాగా మారే ఆస్కారం అన్నది ఉందన్నమాట. అలాగే ఈ మార్కెట్లో మనకు ఈ యూనిఫామిటీ అన్నది అవసరమా అన్న క్వశ్చన్ కూడా వస్తుందన్నమాట. ఎందుకంటే ఇకపై నుంచి ఫేక్ బ్రాండ్లు ఎక్కువ బ్రాండ్లని తయారు చేసే బదులు కేవలం భారత్ లోగో అన్నదానికి ఒక ఆల్టర్నేటివ్గా ఇల్లీగల్ లోగోని తయారు చేయడం ద్వారా ఇల్లీగల్ ట్రేడ్ ఇంకా ఎక్కువైపోయే ఆస్కారం కూడా ఉంది అని మనకు ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో మార్కెట్లో అనవసరమైన ఏకరూపత అంటే అన్నెసెసరీ యూనిఫామిటీ అన్నది పెరిగే ఛాన్స్ కూడా ఉంది అన్నది ఇంకొక కన్సర్న్ అన్నమాట. అలాగే ఇకపైన ఎరువులకు సంబంధించి ప్రొడక్టివిటీ తగ్గిపోయినప్పటికీ లేదా ఎరువులు పంటల పైన ఉండే కొన్ని రకాల పెస్టిసైడ్స్ ఏవైతే ఉంటాయో పెస్ట్ని నిరోధించడంలో ఫెయిల్ అయినప్పుడు ఈ బ్లేమ్ అంతా కూడా భారత్ గవర్నమెంట్ పైనే పెట్టే ఛాన్స్ అన్నది ఉందన్నమాట. సో ఈ రకంగా చూసుకున్నప్పుడు ఈ స్కీమ్లో కొన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి, దాంతోపాటు కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయన్నమాట. ఏదేమైనప్పటికీ ఈ స్కీమ్ అన్నది ఖచ్చితంగా భారతదేశంలో ఎరువుల వాడకంలో ఒక సిగ్నిఫికెంట్ చేంజ్ని తీసుకుని వస్తుంది అన్న విషయం అయితే మనం చెప్పుకోవచ్చు.